పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిడ్డలకు 42% రిజర్వేషన్ అమలు చేయకపోతే భూకంపం సృష్టిస్తానని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. రిజర్వేషన్ను అమలు చేయకపోతే ప్రజల్లో ఒక్కరు కూడా తిరగలేరని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ సర్కార్ రాబోతోందని, బీసీలను గెలిపించేందుకు అవసరమైతే కేసీఆర్ కు వినతి పత్రం ఇచ్చేందుకైనా తాను వస్తానన్నారు. ఇలా మాట్లాడినందుకు మహా అయితే పదవి పోతుందని, మళ్ళీ టీవీ ముందు కూర్చుంటానని చెప్పారు. నా ఎమ్మెల్సీ కౌంటింగ్ రోజు కోమటిరెడ్డి విదేశాల నుండి రిటర్నింగ్ అధికారికి ఫోన్ చేసి తీన్మార్ మల్లన్న ఓడిపోయే అవకాశం ఉందా అని అడిగారంటూ ఫైర్ అయ్యారు. గుర్తుపెట్టుకోండి, వీళ్లకు మిత్తి అసలు చక్రవర్తితో సహా చెల్లించి ఒక్కరిని కూడా గెలవనియ్యనని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వెల్లడించారు.